राबोई चंद मामा। भरत भरत आगो वो, 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 वो। नो 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 అయ్యిందా? కలొచ్చిందా? మిమ్మల్ని ఆ చంద్రిక, మీనాక్షి గారు, స్నేహ, భరత్ బాబు అందరూ అందరూ కలిసి మెడ పట్టుకుని బయటికి గెంటేసినట్టు మీకు కలొచ్చిందా? అవునే, అదే కలొచ్చింది. అయినా నా కళ గురించి నీకెలా తెలుసు? ఇందులో తెలియకపోవడానికి ఏముంది మేడం? మీరున్న సిచ్యుయేషన్ లో మీకు ఏ కళ వస్తుందో, దేని గురించి ఆలోచించుకొని మీరు భయపడతారో అంత ఈజీగా చెప్పొచ్చు. ఇదేదో పెద్ద టైటానిక్ సినిమా స్క్రీన్ ప్లే కాదు, ఎవరైనా చెప్తారు. ఏనుగు ఎంత పెద్దదైనా సింహం కళ్ళోకొచ్చి గర్జిస్తే చాలు, భయంతో చచ్చిపోతుందట. అలాగే మీరు కూడా ఆ చంద్రిక గురించి ఆలోచిస్తే భయంతో గజగజ వణికిపోతారు. ఎందుకు మేడం నా మీద కోప్పడతారు? నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఇవాళ కలయింది, రేపు ఇది నిజమవుతుంది. నోరు మూసుకొని పడుకో, అనవసరంగా వాగావంటే పీక పిసికేస్తా. సరే, నా పీక పిసికేయండి, కానీ మీ ప్రాబ్లం సాల్వ్ కాదే. ఆ చంద్రిక డిఎన్ఏ రిపోర్ట్ తీసుకుంది అంటే దాన్ని ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకోదు కదా, ఇక్కడికి తీసుకొచ్చి అందరి ముందు చూపిస్తుంది కదా, అప్పుడు మీరు నిజం ఒప్పుకోక తప్పదు. అందరి ముందు ఆ రోజు దోషిగా నిలబడే కంటే ఈ రోజే వెళ్లి భరత్ బాబు కాళ్లు పట్టుకుని జరిగిందంతా చెప్పారంటే కనీసం మీ మీద జాలైనా ఉంటుంది మేడం. నువ్వు నస పెట్టకుండా పడుకో. మీ బాధ నాకు అర్థమవుతుంది మేడం. ఇప్పుడేంటి, అందరి ముందు కాళ్లు పట్టుకోవడం నామోషిగా ఫీల్ అవుతున్నారు కదా, అంతే కదా? అయితే ఒక పని చేద్దాం, ఫస్ట్ టైం మీ చేత నేను దగ్గరుండి నా కాళ్ళు పట్టించుకుంటాను. ఒక్కసారి నా కాళ్ళు పట్టుకుంటే సరి, ఆ తర్వాత మీకే అలవాటు అయిపోతుంది. ఆపవే, నువ్వు నీ వాగుడు ముందు బయటికి వెళ్ళి పడుకో, పో. అంతే మేడం, అవకాశం ఇచ్చినప్పుడు వాడుకోవడం పెద్ద పెద్ద విలన్లకే చేత కాలేదు, మీరంతా అనుభవించండి. ఆ రిపోర్ట్ తీసుకున్న చంద్రిక ఈ ఇంటికి రాకుండా మరెక్కడికెళ్ళింది? అది ఎక్కడున్నా ఇక్కడికే రావాలి కదా, మరెక్కడికెళ్ళి దాక్కుంది? అత్తయ్యా. ఇమ్మా, పాప నిద్రపోయిందా? ఆ, ఇప్పుడే పడుకుంది అత్తయ్యా. పాపం, పాపనైనా ప్రశాంతంగా పడుకోనివ్వు. పాపని చూస్తుంటే చాలా బాధగా ఉందత్తయ్యా, నిజంగా చాలా దురదృష్టవంతురాలనిపిస్తోంది. కన్న తండ్రి ఎదురుగా ఉన్నాడు, అమ్మ తన కోసం పోరాటం చేస్తోంది, ఇంకా ఎంతకాలం పాపకి కష్టం? లోకం తెలియని పసితనం కాబట్టి కష్టాలు అర్థం కాక హాయిగా నిద్రపోతుంది, లేదంటే కంటికి దారగా ఏడుస్తూనే ఉంటుందేమో అత్తయ్య. ఒక్కోసారి ఏం తెలియకపోవటం కూడా మంచిదే అనిపిస్తుందమ్మా. లేకపోతే పాప పరిస్థితి ఏంటి? తన పుట్టుక కోసం అమ్మా నాన్నలు గొడవపడి విడిపోయారు అంటే పాప మనసు ఎంత విలువిల్లాడుతుంది.
ఆకలికి నిద్రకి ఏడవడం తప్ప మరే కష్టం తెలియకుండా చేసి ఆ భగవంతుడు మంచే చేశాడు. అయినా ఇంకెంత కాలం అత్తయ్య? చంద్రిక తొందరలోనే వచ్చేస్తుంది కదా, పాప కష్టాలు తీరిపోతాయి. చక్కగా అమ్మ వడిలో ఆడుకుంటూ నాన్న భుజాల మీద పెరుగుతుంది. నేను అదే ఆశతో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నానమ్మా. కానీ ఏది, ఇంతవరకు చంద్రిక జాడే లేకుండా పోయింది. రుద్రాణి నుంచి తప్పించుకుంది, హాస్పిటల్కి వెళ్ళి డిఎన్ఏ రిపోర్ట్ తీసుకుంది. కానీ ఇంతవరకు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళుంటుందో. నాకు అదే అర్థం కావడం లేదు అత్తయ్య. ఒకవేళ ఈ రుద్రాణి కాపలా పెట్టిన మనుషులు చంద్రికని రాకుండా ఏదైనా చేస్తున్నారేమో. కనీసం మనకి ఫోన్ అయినా చేయాలి కదా. ఫోన్ చేస్తే మనమే వెళ్ళి చంద్రికని ఇంటికి తీసుకొస్తాం కదా. మనల్ని ఆపే వాళ్ళెవరు చెప్పు. నాకు అదే అనుమానంగా ఉంది అత్తయ్య. ఇంటి ముందు ఇంత సెక్యూరిటీ పెట్టిన మనిషి, చంద్రికని ఇంటికి రానివ్వకుండా ఆపిన మనిషి మనకి ఫోన్స్ చేయకుండా ఆపలేదంటారా? నాకు తెలిసి ఫోన్లు ట్యాపింగ్లో పెట్టిందేమో. తనేం చేసినా సరే చంద్రికైతే భయపడే మనిషి కాదు స్నేహ. తన బిడ్డ కోసం ఎక్కడున్నా రావాలి, ఎవరు ఆపినా సరే ఆగకుండా రావాలి. కానీ ఇంతవరకు రాకపోవడమేంటి, అసలు ఏవై ఉంటుంది? తనకు బాగా కావలసిన వాళ్ళెవరైనా ఉన్నారా అత్తయ్య? నేను తప్ప ఇంకెవ్వరూ లేరమ్మా. అయిన వాళ్ళందరికీ దూరంగానే ఉంటుంది. తనకి అమ్మైనా అత్తయినా అన్నీ నేనే. అయితే మరి ఇక్కడికే రావాలి కదా. చేతిలో డిఎన్ఏ రిపోర్ట్ పెట్టుకుని ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎవరు? రేఖ, చంద్రిక, నువ్వు? నువ్వేంటి ఇక్కడ? రేఖ, నీ సహాయం కావాలి, అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నువ్వు ముందు లోపలికి రా. రా చంద్రిక, కూర్చో. ఎంతైనా పెంచిన బంధం కదా, అంత తేలిగ్గా మర్చిపోలేవు. నన్ను క్షమించవా చంద్రిక. అయ్యో, ఏంటా మాటలు రేఖ? నేను ఆ రోజు చేసింది చాలా తప్పు చంద్రిక. నా దగ్గర పెరిగిన నీ బిడ్డని నాకు తెలీదని అబద్ధం చెప్పాను. తిను, నేను పెంచిన పాప కాదు. నా బిడ్డని కంటికి రెప్పలా కాపాడావు, ఏ లోటు లేకుండా చూసుకున్నావు. నీ మీద నిందలు పడినా ఏం జరిగినా నా బిడ్డని మాత్రం కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నావు. కానీ నేను మాత్రం నీ బిడ్డని కాకుండా చేశాను. నన్ను క్షమించు. నా బిడ్డని కంటికి రెప్పలా కాపాడావు రేఖ. నువ్వు ఏ పరిస్థితుల్లో అలా చెప్పావో నాకు తెలుసు. ఆ రుద్రాణి చేసిన పనికి నువ్వు ఎంత నరకం అనుభవించావో, ఏ పరిస్థితుల్లో నిజం దాచావో నాకు అర్థమైంది. కానీ రేఖా, విషయం ఏంటంటే ఆ బిడ్డ నా కన్న బిడ్డ అని నిరూపించుకునే అవకాశం నాకు దొరికింది. ఇదిగో డిఎన్ఏ రిపోర్ట్. ఇదొక్కటి ఆయనకి చూపిస్తే నా భర్త నాకు దక్కుతాడు. దీనికోసం నేను చాలా పోరాటం చేశాను. కానీ చివరికి ఆ రుద్రాణి చేతికి చిక్కకుండా
డిఎన్ఏ రిపోర్ట్ తీసుకుని వస్తుంటే యాక్సిడెంట్ అయింది. అలా తప్పించుకొని బయటికి వచ్చి డిఎన్ఏ రిపోర్ట్ తీసుకొచ్చాను. కానీ ఇంకా కానీ అంటావేంటి? ఇది తీసుకుని వెళ్ళిస్తే ఆ రుద్రాన్ని ఆట కట్టించొచ్చు కదా, దాన్ని ఇంటి నుంచి బయటకు గెంటేయచ్చు కదా. అదంత ఈజీ కాదు రేక. రుద్రాన్ని గురించి నీకు తెలియదేముంది? ఎప్పుడైతే ఇంట్లో నుంచి తప్పించుకున్నానో అప్పుడే నా కోసం వేట మొదలు పెట్టుంటుంది. నేనింటికి రాకుండా ఇంటి ముందు జనాల్ని కాపలా పెట్టింది. ఫోన్ చేసి నా భర్తతో మాట్లాడాలి అంటే ఆయన సాక్ష్యాలను చూస్తే గానీ నమ్మరు. పోనీ అత్తయ్య గారికి ఫోన్ చేద్దామంటే ఆ రుద్రాణి ఫోన్స్ కూడా ట్యాపింగ్ చేస్తోంది. తనకి తెలియకుండా ఏ ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళదు రేఖ. అదే కరెక్టే చంద్రిక, ఆ రుద్రాణి ఏదైనా చేస్తుంది. పైగా తనకి డిపార్ట్మెంట్లో సపోర్ట్ కూడా ఉంది. అందుకే రేఖ, ఎక్కడికి వెళ్లాలో తెలియక నీ దగ్గరికి వచ్చాను. చాలా మంచి పని చేశావు చంద్రిక, నువ్వు ఇక్కడికి రావడం మంచిదైంది. లేదంటే ఆ రుద్రాన్ని నీకోసం వెతకడం మొదలు పెట్టేది. నువ్విక్కడుంటే ఆ రుద్రాన్ని కనిపెట్టలేదు, తనకి ఏ అనుమానం రాదు. నేను తలదాచుకోవడం కోసం రాలేదు, ఆ ఇంట్లోకి వెళ్ళడానికి మార్గం కోసం వెతుకుతూ ఉన్నాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు రేఖ, నేను మాత్రం ఆ ఇంట్లోకి వెళ్ళాలి. నా భర్తకి నిజానిజాలు తెలియచెప్పాలి. నువ్వేం దిగులు పడకు చంద్రిక, నా కోసం నువ్వు ఎంతో చేశావు, నీకోసం నేను ఆ మాత్రం చేయలేనా. నిన్ను ఎలాగైనా ఆ ఇంట్లోకి తీసుకుని వెళ్లే బాధ్యత నాది అన్నట్టు మనం ఏదైనా తొందరపడ్డామంటే ఆ రుద్రాన్ని పాపని ఏదైనా చేస్తుంది. అంత దూరం రాకుండా, ఆ రుద్రానికి ఏ అనుమానం రాకుండా నిన్న ఆ ఇంటికి తీసుకుని పోయే బాధ్యత నాది. చాలా థ్యాంక్స్ అయ్యో, మన మధ్యన థ్యాంక్స్ అండి చంద్రిక. సరే ఉండు, ఎప్పుడు తిన్నావో ఏంటో భోజనం చేద్దో గాని తీసుకొస్తానండ. అత్తయ్య, ఇక్కడ ఏదో జరుగుతుంది. చంద్రికని ఇంటికి రాకుండా ఆ రుద్రాణియే అడ్డు తగులుతుంది. ఒకవేళ తన ఇంటికి వచ్చినా సరే లోపలికి రాకుండా బయటనే ఆపేందుకు ప్లాన్ చేస్తుంది. మరిప్పుడు ఏం చేద్దామమ్మా? చంద్రిక ఇంటికి రావాలి అంటే ముందు అసలు చంద్రిక ఎక్కడుందో తెలుసుకోవాలి. తను చాటుగా దాక్కొని ఉన్నంతకాలం ఎవరిని కలవలేదు, ముందు తను బయటికి రావాలి. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అత్తయ్య. ఏంటమ్మా అది? చంద్రిక కనిపించడం లేదు అని పేపర్ ప్రకటన ఇద్దాం. దానివల్ల ప్రయోజనం? చంద్రికని రక్షించిన వాళ్ళమవుతాం. చంద్రిక అలా దాక్కున్నంతకాలం తన ప్రాణాలకి ప్రమాదం అత్తయ్య. ఎందుకంటే చంద్రిక పొరపాటున కనిపించింది అంటే ఏదో రకంగా ఆ రుద్రాణి తనకి ప్రమాదం క్రియేట్ చేస్తుంది. చంద్రిక తన దగ్గర నుంచి తప్పించుకుని వెళ్ళినప్పటినుంచి చంద్రికని కనిపెట్టాలి అని ఆ రుద్రాణి తిరుగుతూ ఉంది. వీలైతే తనని శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని చూస్తోంది. ఇది మనకు తప్ప మీ అబ్బాయికి కూడా తెలీదు. అదే మనం ఈ విషయాన్ని బయటకు తెలిసేలా చేస్తే చంద్రిక ప్రమాదంలో ఉంది అని ముందుగా జనాలకి తెలిసింది అంటే రుద్రాణి చంద్రికకి అపకారం చెయ్యకుండా ఉంటుంది. ఎందుకంటే అలా చేస్తే అది తనకే ప్రమాదం, అందరూ తననే అనుమానిస్తారు. కొంతవరకు చంద్రికకి ప్రొటెక్షన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా అత్తయ్య, ఏమంటారు? నిజమేనమ్మా, నువ్వు చెప్పినట్టు చంద్రిక గురించి తెలియాలి అంటే ఆ విషయాలు బయటికి పబ్లిసిటీ చేయాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ఇద్దరూ కలిసి ఏదో మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టున్నారు, ఏంటది?
నువ్వు చేసే పాపాలకి ముగింపు ఎలా పలకాలా అని ఆలోచిస్తున్నావు. చంద్రకని ఇంటికి రాకుండా కాపలా పెట్టావు. తనొస్తే ఎక్కడ నీ గుట్టు బయట పడిపోతుందేమో అని నాటకమాడుతున్నావు. నీ గుట్టు బయట పెట్టాలి కదా. ఓ, అందుకని పేపర్ ప్రకటన ఇవ్వాలి అనుకుంటున్నారా? అరే, ఏంటి అంత ఆశ్చర్యపోతున్నారు? ఓ, నాకెలా తెలిసింది అనా? నేను మీకంటే 4 అడుగులు ముందే ఉంటాను కాబట్టి నాకు అన్నీ తెలుస్తాయి. ఈ ఆలోచన మీకు ఇప్పుడొచ్చింది కానీ నాకు ఈ ఆలోచన ఎప్పుడో వచ్చింది. మీరు రేపు వెళ్ళి పేపర్ ప్రకటన ఇవ్వాలి అనుకున్నారు కానీ నేను ఆల్రెడీ ప్రకటన ఇచ్చే వచ్చాను. రేపు పేపర్లో వస్తుంది, చూసి చదువుకోండి. ఇన్ఫర్మేషన్ కోసం నా నంబరే ఇచ్చాను. చంద్రిక ఎక్కడ కనిపించినా ముందు నాకే తెలుస్తుంది. నా నుంచి చంద్రికకి ఏ ప్రమాదం ముంచుకొని వస్తుందో అని మీరు ఊహించి పేపర్ యాడ్ ఇవ్వాలి అని అనుకున్నారు. నేను చంద్రికని కలుగులోంచి బయటికి లాగి దెబ్బ కొట్టాలని యాడ్ ఇచ్చాను. మీరు 1 అడుగు వేసేలోగా నేను 10 అడుగులు ముందుకు వేస్తాను. అర్థమైందా? కావాలంటే రేపు ఉదయం పేపర్ చూసుకోండి, చాలా క్లియర్గా ఉంటుంది. మీరు దాన్ని నా నుంచి కాపాడాలని చూస్తున్నారు కానీ నేను నా దగ్గర నుంచి తప్పించుకున్న రోజునే దానికి మరణ శాసనం రాశాను. చూసావా స్నేహ, తను మనకంటే ఎంత ముందు చూపుతో ఉందో. ఇంత రాక్షసంగా ఎలా పుట్టిందో నాకు అర్థం కావటం లేదమ్మా. ఇప్పుడు ఆ పేపర్ యాడ్ చదివిన వాళ్ళు చంద్రిక గురించి ముందు ఆ రుద్రానికే ఫోన్ చేస్తారు. తనకి చంద్రిక గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనకంటే ముందే వెళ్ళి చంద్రికను ఏమైనా చేస్తే? లేదత్తయ్య, అంత ధైర్యం చేయదు. కాకపోతే ఇది వరకటిలాగా మళ్ళీ చంద్రికని మాయించేసే అవకాశం ఉంది. అదైనా ప్రమాదమే కదమ్మా. చంద్రిక వస్తే గాని నిజానిజాలు బయటికి రావు. రుద్రాణి మోసాలు కుట్రలు బయటపడవు. అసలు చంద్రిక బయటికొచ్చేదెలా? వస్తుందత్తయ్య. చంద్రికని ఆపడం ఎవరి తరం కాదు, ఏదో రకంగా వస్తుంది. చంద్రిక, ఈ గెటప్ ఏంటి? మనం ఆ ఇంటికి వెళ్ళాలి కదా. ఇంటి ముందు పోలీసులను కాపలా పెట్టింది ఆ రుద్రాణి. వాళ్ళని దాటుకుని మనం ఇంట్లోకి వెళ్ళాలంటే ఇలాంటి వేషం తప్పదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా ఆ రుద్రాణితో ప్రాబ్లం అవుతుంది కదా చంద్రిక. నువ్వు భరత్తో మాట్లాడడం చూశాక ఆ రుద్రాణి ఊరుకుంటుందా? నా భయం కూడా అదే రేఖ. ఇప్పుడు నా పాప అక్కడుంది. ఆ రుద్రాణి దేనికైనా తెగించే మనిషి. తను నా పాపని ఏదైనా చేసే అవకాశం ఉంది. అందుకే ముందు పాపను అక్కడి నుంచి తీసుకురావాలి. పాపని సేఫ్గా ఉంచగలిగితే ఆ తర్వాత ఆ రుద్రాణి సంగతి చూడొచ్చు. నేను నా భర్తకి డిఎన్ఏ రిపోర్ట్ చూపించి ఆ రుద్రాణి తప్పుల్ని ఎత్తి చూపించాలి అంటే చాలా టైం పడుతుంది రేఖ. ఈలోగా నా బిడ్డను తను ఏదైనా చేస్తుంది. ఆ భయంతోనే నేను ఇంతవరకు ఆ ఇంటికి పోవాలంటే భయంతో ఆగిపోయాను. ఏం పర్వాలేదులే చంద్రిక,
నీ వైపు నిజాయితీ ఉంది. మంచితనానికి న్యాయం జరగడం కాస్త ఆలస్యం అవుతుందేమో గాని న్యాయం జరగడం అనేది ఖాయం. ఆ ఆశతోనే పోరాడుతున్నాను రేఖ. నా కన్న బిడ్డ కోసం నేను ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. నా భర్తను నేను నమ్మించటం కోసం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నేను నిజాయితీగానే బిడ్డని కన్నాను అని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం ఏ ఆడదానికి రాకూడదు. ఏ ఆడదైనా బిడ్డని కని భర్తని ఆనంద పెడుతుంది. కానీ నేను బిడ్డని కని ఇది మీ బిడ్డేనండి అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బాధపడకు చంద్రిక, ఈ బాధలు కష్టాలు ఎక్కువ కాలం ఉండవులే, అన్ని సర్దుకుంటాయి. ఉండు చంద్రిక, పాపని పక్కింటి పిన్ని గారికి ఇచ్చేసొస్తాను. లాయర్ గురించి ఇక్కడి దాకా రావాలా? ఏ నువ్వుండే ఏరియాలో లాయర్సే లేరా? ఇంతకీ నీ పేరేంటి? యశోద. నేను అడుగుతుంది తనని, నిన్ను కాదు. ఏది ఒకసారి ముసుగుతీ. నేను ఆడదాన్నే కదా, నా ముందు తీయచ్చులే, తీమను. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.